తిరుమల ఉగ్రవపరిన శ్రీ నాగమల్లేశ్వర పేర్కొన్నారు. గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విగ్రహాలు పెట్టుకునేవారు మొదటిగా మీ సేవలో దరఖాస్తు చేసుకుని అనుమతి కోసం పోలీస్ స్టేషన్కు రావాలని సూచించారు. ముఖ్యంగా జనావాసాలకు ఇబ్బందులు కలగకుండా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. జనాలు రోడ్లు రద్దీగా ఉండే కూడళ్లలో విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వమన్నారు. మున్సిపల్ పరిధిలో అయితే కమిషనర్, పంచాయతీ పరిధిలో అయితే ఎంపీడీ అనుమతి తీసుకోవాలన్నారు. నిమజ్జన తేదీని కూడా తెలపాలని కోరారు. నిమజ్జన రోజున యువకులు మద్యం సేవించి బాణాసంచి కాల్చరాదని హెచ్చరించారు. మనకి సెప్టెంబర్ 2న ఉన్నటువంటి వినాయక చవితిని దృష్టిలో పెట్టుకొని చీరాల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేటటువంటి మున్సిపాలిటీ పరిధిలో కావచ్చు లేదా ఉన్నటువంటి 6 పంచాయతీల్లో కానీ ఎవరైతే ఈ యొక్క గణేష్ పాండల్స్ని ఏర్పాటు చేయదలుచుకున్నారో వినాయక విగ్రహాన్ని పెట్టుకొని ఇమ్మర్షన్కి ఊరేగింపుగా తీసుకెళ్ళవచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా మొట్టమొదట పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి అంటే ముందు మున్సిపాలిటీ నుంచి కానీ లేదా సంబంధిత పంచాయతీ నుంచి కానీ, అదేవిధంగా ఫైర్ సర్వీసెస్ నుంచి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈ మూడింటి నుంచి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని దాన్ని ఆన్లైన్లో, అదేవిధంగా మా దగ్గర ఉండేటటువంటి ఒక ఫార్మేట్లో కూడా ఆ వివరాలు అన్నీ కూడా, అంటే ముఖ్యంగా వాళ్ళు పెట్టుకునేటువంటి ప్రదేశము, అదేవిధంగా వాళ్ళు ఇమ్మర్షన్ చేసేటటువంటి డేటు, వాళ్ళు వెళ్ళేటటువంటి రూటు, అదేవిధంగా కమిటీ సభ్యుల యొక్క వివరాలు వీటన్నిటిని కూడా నమోదు చేసి ఒక అప్లికేషన్ రూపం ఇవ్వడము, ఈ మేము చెప్పినటువంటి 3 డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రిసిటీ, స్థానిక సంస్థలైనటువంటి మున్సిపాలిటీ కానీ లేదా పంచాయతీ పరిధి పంచాయతీ, అదేవిధంగా ఫైర్ సర్వీసెస్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్, ఎలక్ట్రిసిటీ, ఈ 3 కూడా ఎన్ఓసీలు తీసుకొని వాళ్ళు ఈ యొక్క అప్లికేషన్స్ని సబ్మిట్ చేసినట్లయితే వాటన్నిటిని కూడా వెరిఫై చేసిన తర్వాత ఎక్కడైతే వాళ్ళు పెట్టదలుచుకున్నారో ఆ ప్రదేశాన్ని కూడా ఒకసారి మేము సందర్శించి అంతా పూర్తిగా తీసుకున్న తర్వాత, స్పష్టత తీసుకున్న తర్వాత వాళ్ళకి అనుమతి కోసం డిఎస్పీ గారికి సిఫార్సు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క వినాయక విగ్రహాన్ని పెట్టదలుచుకున్నారో నిమజ్జనం నిమిత్తము వాళ్ళందరూ కూడా ఈ చెప్పినటువంటి విధంగా ఈ 3 డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఎన్ఓసీ తీసుకొని, అదేవిధంగా మేము చెప్పినటువంటి వివరాలన్నింటిని కూడా వాటిని పొందుపరిచి, వాళ్ళ యొక్క ఇమ్మర్షన్ డేట్ కానీ సభ్యుల వివరాలు కానీ అవన్నీ కూడా పొందుపరిచి వాళ్ళు అప్లై చేయాల్సిందిగా అందరూ కోరుతున్నాం. ఎవరైతే ఎటువంటి పర్మిషన్ లేకుండా కానీ వినాయక నిమజ్జనం చేయడానికి ఏదైనా విగ్రహాలు కానీ పెట్టినట్లయితే ఖచ్చితంగా దాన్ని మాత్రం అనుమతించకూడదు, వారి మీద ఖచ్చితంగా చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది. చీరాల పాపరాజు తోట శ్రీకృష్ణ మందిరములో గోశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ.